మోసం చేస్తున్నదెవరు? ఒక గ్రామంలోని కూరగాయలు అమ్మే దుకాణం వాడు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు ఒకటి చేశాడు. ఏమిటది? గ్రామంలో పాలు, పెరుగు, వెన్న అమ్ముతూ ఉండే వెంకమ్మని తను రోజు సాయంత్రం వేళ ఒక వీసెడు వెన్న పంపమన్నాడు. అయితే ఈ మధ్య ఆవిడ మోసం చేస్తోంది. ఆమె వంపుతున్న వెన్న తూచి చూస్తుంటే వీసెకు తక్కువగా ఉంటోంది. ఈ ఫిర్యాదు విని గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. ఆయన వెంకమ్మను బాగా ఎరుగు, ఆమె ఎంతో నిజాయితీ పరురాలు. ఏది ఏమైనా ఫిర్యాదు వచ్చింది కనుక ఆయన వెంకమ్మను పిలిపించి వెన్నను ఎలా తూకం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు వెంకమ్మ, ప్రతిరోజు నేను ఈయన దుకాణంలో ఒక వీసెడు కూరగాయలు కొంటూ ఉంటాను. ఈయన మనవడు వెన్న కోసం నా ఇంటికి వచ్చినప్పుడు త్రాసులో ఆ వీసెడు కూరగాయలని ఒక పక్కన పెట్టి దాని బరువుకి సరిపడా వెన్నను తూచి ఇస్తూ ఉంటాను అన్నది. అది విన్న గ్రామాధికారి కోపంగా దుకాణం వాడిని, ఇప్పుడు తెలిసిందా ఎవరెవరిని మోసం చేస్తున్నది అని అడిగాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.